రోజుల పాటు యుద్ధ వైరి అని నేను వచ్చాను అని చెప్పి ప్రకటించారు ఆయన అధికారంలో ఉండగా దోమల మీద దండయాత్ర చేశాడు ఆ దండయాత్ర ఏమైందో ఆ దోమలు ఏమైనాయో ఎవరికి తెలియదు యుద్ధ భేరి అంటే ఏంటి ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్ లో కాదు ఆయన నివాసం తెలంగాణలో అంటే తెలంగాణలో నివాసం ఉంటూ విజిటింగ్ వీసా మీద అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద యుద్ధ భేరి ఆంధ్రప్రదేశ్ విద్వంసాన్ని కోరుకుంటూ చేస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అంటే ఒక వయసులో పెద్దవారు సో సుదీర్ఘ రాజకీయ అనుభవం నేనే భారతదేశంలో నేనే రాజకీయంలో సీనియర్ నని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను మీకంటే చాలా చిన్నవాణ్ణి ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు వెరిఫై చేసుకుని కరెక్ట్ గా మాట్లాడుతున్నానా లేదా అనేది నేను ఎప్పుడూ చూసుకుంటాను సో మీ పాలన ఎట్లా ఉంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఏమి ఒక 100 సంవత్సరాల క్రితమో 400 సంవత్సరాల క్రితమో చరిత్రలోకి వెళ్ళింది కాదు అరే 4 సంవత్సరాల క్రితం వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఇవాళ ఈ 4 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా నీళ్ళే భూగర్భ జల మట్టాలు పెరిగినాయి సో గణనీయంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది ధాన్యం ఉత్పత్తి పెరిగింది పళ్ళ తోటల ఉత్పత్తి పెరిగింది సో వీటన్నిటినీ కాకుండా ఇవన్నీ కూడా దేవుడి దయ వల్ల సాధ్యమైంది అని చెప్పి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీకు మళ్ళీ ఎక్కడెక్కడో ఊహించుకుని ఇవన్నీ నాకేనే సాధ్యం నేనే చేశానని చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా చెప్పలా సో 2014 18 మధ్యలో చూస్తే నిరంతరం కరువు సగటున 300 మండలాలు ప్రతి సంవత్సరం కూడా కరువు మండలాలుగా మీరే మీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో డిక్లేర్ చేసింది సో కృష్ణా డెల్టాలోనే నీరు లేక ఊడ్చిన పొలాలు ఎండిపోయిన పరిస్థితి కళ్ళారా అందరం కూడా చూశాం సో ఇవాళ 2018-19 లో 10 లక్షల ఎకరాల్లో సాగు చేసిన భూముల్లో పంట ఎండిపోయిన పరిస్థితి మీ పాలన సో ఇప్పుడు మళ్ళీ ఒక ఐరన్ లెగ్ రాయలసీమ ప్రాజెక్టుల మీద ఒక ఇనప పాదం మోపబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కరువు కమల పిల్లలు అనే మాట మీ బయటికి అనకపోయినా సరే మీ అభిమానులు కూడా లోపల లోపల మాట్లాడుకునే పరిస్థితి ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా కరువు ప్రాజెక్టులో నీళ్లుండవు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాదు సో ఒక్కసారి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకి ప్రధానమైన నీటి వనరైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదలైన నీటిని ఒక్కసారిగా తీసుకుంటే 2014-15 మీరు ముఖ్యమంత్రిగా వెళ్లి నీళ్లు 59.56 టీఎంసీలు 2017-16లో 0.95 టీఎంసీలు అంటే సాగునీటికి కూడా రాయలసీమకు నీళ్లు వెళ్ళని పరిస్థితి 15-16 2016-17 67.94 టీఎంసీలు 17-18లో 91.97 టీఎంసీలు 18-19లో 89.87 టీఎంసీలు 5 సంవత్సరాలు కలిపి 310 టీఎంసీల నీరు అక్కడ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారాగా రాయలసీమకు వెళ్లింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలు తీసుకుంటే 2019-20లో 179.29 టీఎంసీలు 2020-21లో 134.41 టీఎంసీలు 2021-22లో 111.7 టీఎంసీలు 2022-23లో 123.44 టీఎంసీలు 4 సంవత్సరాల్లోనే 553 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు ద్వారాగా రాయలసీమకి వెళ్ళింది మళ్లీ ఈ సంవత్సరం నీళ్ళు అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకి వెళ్లిన నీటికి రెండింతల నీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాయలసీమకు నీరు వెళ్తున్నాయి అలాగే ప్రధానమైన దీనికి మీరు ప్రాజెక్టులు మీ మనసులో మాట పుస్తకంలోనే ప్రాజెక్ట్ సాగునీటి ప్రాజెక్టులు దండగా సాగునీటి ప్రాజెక్టులకు పెట్టిన డబ్బులకి బ్యాంకు రుణం కూడా రాదు అని మీరే మాట్లాడారు అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వమంటే మరలా ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు తీగల మీద ఆరేసుకోవాలని మీరే మాట్లాడారు వ్యవసాయం దండగా అని మీరే మాట్లాడారు ఇవన్నీ సాగునీటి వనరులకు సంబంధించిన అంశాలు కాదా చంద్రబాబు నాయుడు గారు సో వీటన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ ఏదేదో మాట్లాడుతూ మీరు వెళ్లి ఏ మాత్రం కూడా సంబంధం లేని కార్యక్రమాలు తీసుకుని మీరు టీడీపీ పార్టీ పెట్టి 40 ఏళ్ళు అయింది ఇందులో 1995లో మీరు మొట్టమొదటిసారిగా సీఎం అయ్యారు
2018 వరకు మళ్ళీ మూడో సారి సీఎం గా ఉన్నారు అంటే 24 ఏళ్ల కాలంలో 14 ఏళ్లు మూడు సార్లుగా మీరు సీఎం గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం 4 ఏళ్ల నుంచి మాత్రమే 24 ఏళ్లు అధికార సీఎం అయ్యి 14 ఏళ్లు సీఎం గా ఉండి రాయలసీమలో కానివండి రాష్ట్రం మొత్తం మీద కానివండి ఎక్కడైనా సరే ఒక్క ప్రాజెక్ట్ మీరు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ చెప్పగలరా లేదా మీరు పూర్తి చేసి మొదలుపెట్టి మీరే పూర్తి చేసిన ప్రాజెక్ట్ పేరు ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆత్మవంచన చేసుకుని అంటే వినేవాడు అమాయకులైతే చెప్పేవాడు వెర్రి వెంగళప్ప అంట సో అలా ఉంది ఇది 75 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత రాయలసీమ గుర్తొచ్చిందా రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి అరే రాయలసీమలోని పాత్రైన కొప్పం నియోజకవర్గ ప్రజలు నీకు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అవడానికి కారకులుగా ఉంటే ఆ కొప్పం నియోజకవర్గంలో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు లిటరసీ రేట్ ఎంత ముఖ్యమంత్రి గారు కొప్పం నియోజకవర్గం లిటరసీ రేట్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోనే లాస్ట్ లిటరసీ రేట్ లో వెనకబడి ఉంది ఈ కొప్పం నియోజకవర్గం అందులోని గుడిపల్లి మండలం రాష్ట్రంలోనే లిటరసీ రేట్ లో వెనకబడి ఉంది ఇన్నిసార్లు మీకు ముఖ్యమంత్రిగా కారకులైన కొప్పం నియోజకవర్గానికి నీళ్ళిచ్చారా నీళ్ళిచ్చే ప్రయత్నం ఎంత సీరియస్ గా చేశారు ముఖ్యమంత్రి గారు అట్లాగే ప్రధానమైన దీంట్లో ఆంధ్రప్రదేశ్ కి సో కృష్ణానది జలాలు చాలా ప్రధానమైన అంశం కృష్ణానది అసలు భారతదేశంలోనే అత్యధిక సాగునీటి వనరులకి అత్యధిక ప్రజా జనాభాకి త్రాగునీరు అందించేది కృష్ణానది బచావత్ ట్రిబ్యునల్ 2000 సంవత్సరం నాటికి పూర్తయిపోతుంది సో మనకి మిగులు జలాలు 2000 సంవత్సరం వరకు మనకి మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ కి హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ నుంచి ఇవ్వడం జరిగింది అప్పుడే కొత్త ట్రిబ్యునల్ ఏర్పడాలంటే ఈ మూడు రాష్ట్రాలు అంటే కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఏ రెండు రాష్ట్రాలైనా కోరితే కొత్త ట్రిబ్యునల్ ఏర్పడుద్ది కొత్త ట్రిబ్యునల్ ఏర్పడే నాటికి 75% పూర్తయిన ప్రాజెక్టులకి ప్రయారిటీ ఇవ్వమని బచావత్ ట్రిబ్యునల్లోనే ఉంటే మీ 9 ఏళ్ల ముఖ్యమంత్రి పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు మొదలు పెట్టలేదు సరికదా ఆ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా హంద్రీ నివా దగ్గర 2 సార్లు శంకుస్థాపన చేశారు వెలిగొండ దగ్గర 2 సార్లు శంకుస్థాపన చేశారు హంద్రీ నీవాని 40 TMC సాగునీటి ప్రాజెక్టు గా చేపడితే మీరు దాన్ని 5 TMC డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కింద మార్చేశారు మరలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అది ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకుని హంద్రీ నీవా చేసింది రాజశేఖర రెడ్డి గారు అట్లాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని 44,000 క్యూసెక్లకు చేయాలని ఆయన మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారి జీవితంలో చేసిన మొట్టమొదటి పాదయాత్ర లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు దాకా అలాగే ఆయన దాని మీద ఉద్యమం చేస్తూ ఉంటే మీ పార్టీ నాయకులతో మళ్లీ కింద డెల్టా ప్రాంతం నుంచి మీరే అగ్నిస్ట్ గా ఉద్యమం చేయించిన పరిస్థితి ఈ రోజు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్లకి రెగ్యులేటర్ అయ్యిందంటే ఆ పుణ్యం ఎవరిది అలాగే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఇవాళ మధ్యాహ్నం మీరు బనకచర్ల రెగ్యులేటర్ దగ్గరికి వెళ్తారని చెప్పారు సో పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా 44,000 క్యూసెక్ల నీటిని తీసుకెళ్లే కాలం వైడం చేసింది రాజశేఖర రెడ్డి గారు మీరేదో పోలవరం కెనాల్ 13,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న పోలవరం కాలంని రాజశేఖర రెడ్డి గారే చేసిన కాలం అది మహానది అని మాట్లాడారు 44,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్న కాలం ఇండియాలోనే బిగ్గెస్ట్ కెనాల్ అది రాజశేఖర రెడ్డి గారు చేసిన కాలం సో బనకచర్ల దగ్గర రెగ్యులేటర్ దగ్గర నుంచి మళ్ళీ గోరకల్లు అవుకు అక్కడి నుంచి మళ్ళీ గండికోట సర్వారాయ సాగర్ వీటన్నిటికీ 20,000 క్యూసెక్లకి వాటి కెపాసిటీ పెంచడం మళ్ళీ తెలుగు గంగకు లైనింగ్ గాని ఇటు ఎక్కడ ఇటు వైపు మీరు కనీసం వాటి వైపు కూడా చూడాల సో గండికోటలో నిర్వాసితులకు పరిహారం ఇచ్చే విషయంలో కూడా మీరు నిద్రపోయారు రాయలసీమ వాసులని చెప్తారు ఒక్క ప్రాజెక్టు వైపు గాని ఒక్క సాగునీటి విషయంలో గాని రాయలసీమ మీద మీరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మాట్లాడేటప్పుడు భాష సో ప్రధానం రోడ్డు మీద గర అపోజిషన్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని నేను గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారిని రోడ్డుకి రా తెలుసుకుందాం ఏమిటి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీగా మీరు ప్రశ్నించవలసిన వేదిక అసెంబ్లీ అసెంబ్లీలో ఇక్కడ ఏమన్నా ఉంటే మాట్లాడాల్సింది అసెంబ్లీలో అంటే ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతూ ఒక ప్రధానమైన వ్యక్తులు అంటే ఏం చేయే రకంగా ప్రజలను రెచ్చగొట్టి అంటే డైవర్సిఫికేషన్ అంటే మేము ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్తూ ఇది ప్రతిసారి చెప్పారు 2009 అప్పుడు చెప్పారు మహాకూటమి కడితే కూడా ఓడిపోయారు మరలా ఇప్పుడు కూడా మళ్ళీ ఆ 23 సీట్లు కూడా మళ్ళీ పాత సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని మీకు అర్థమయ్యి డైవర్సిఫైడ్ పాలిటిక్స్ ప్రజలను రెచ్చగొట్టే పాలిటిక్స్ లో మీరు ఈ కార్యక్రమాలు తీసుకున్నారు సో ఒక్క కార్యక్రమం ఏ కార్యక్రమంలోనైనా సరే ఒక రాయలసీమలో వాళ్ళ సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టులు అంటేనే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం భారతదేశంలోనే
కోటి లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారని తీసుకున్న కార్యక్రమం జలయజ్ఞం ఇవాళ ఎక్కడ నేను ఒక్కసారి గాని చూస్తే పోలవరం అంటే రాజశేఖర్ రెడ్డి గారు సో పులిచింతలు అంటే రాజశేఖర్ రెడ్డి గారు వెలిగొండ అంటే రాజశేఖర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44,000 పెంపు అంటే రాజశేఖర్ రెడ్డి గారు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ సామర్థ్యం పెంపు అంటే రాజశేఖర రెడ్డి గారు అట్లాగే గోరకల్ నుంచి అవుకు గండికోట 20,000 క్యూసెక్కులు సామర్థ్యం పెంపు అంటే రాజశేఖర రెడ్డి గారు అలాగే హందిరి నీవ అంటే రాజశేఖర రెడ్డి గారు సో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ముచ్చుమిర్రి కార్యక్రమం నేను పూర్తి చేశానని చెప్తారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్ స్టాండ్ ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశాడు దాన్ని ఓపెన్ చేసింది చెన్నారెడ్డి గారు ఓపెన్ చేసిన రోజున కూడా ఇది నేను కట్టానని చెన్నారెడ్డి గారు చెప్పలా అది రాజకీయ విజ్ఞత సో ముచ్చుమిర్రి ప్రాజెక్టు ఓపెనింగ్ రోజున మీకేమీ సంబంధం లేకుండా అక్కడి స్థానిక ఎమ్మెల్యే అయ్యయ్య గారు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారితో మొదలైంది ఆయనతోనే పూర్తయింది మీరు ఏదో ఓపెనింగ్ వచ్చారంటే ఆయన చేతుల్లోంచి మైక్ లాక్కున్న ప్రజాస్వామ్యంలో చేయాల్సిన కార్యక్రమం కాకుండా చేసిన చరిత్ర మీది సో ఇదంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు దీన్నన్నీ వదిలేసేసి ఏది చూస్తున్నా సరే అంటే ఎవరో చేసిన కార్యక్రమాలని ఇవన్నీ నేనే చేశాను అని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి మీ దగ్గర నుంచి మాత్రమే చూస్తున్నాను తప్ప ఏ ఒక్కళ్ళు కూడా రాజకీయ విజ్ఞత కలిగిన నాయకుడు గాని ఒక సంపూర్ణమైన రాజకీయ నాయకుడు గాని ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ గాని ఇటువంటి తీరు మీ భాష గాని సో న్యూటన్స్ లాస్ లో సో ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతిసారి కూడా రెచ్చగొట్టే మాట మాట్లాడేది మీరు లేకపోతే మీ మనుషులు దానికి ప్రతిచర్యగా ఇక్కడి నుంచి ఎవరన్నా మాట్లాడితే వీళ్ళు బూతుల మందులు లేకపోతే చెప్పి ఎక్కడో బొటబొట ఏడ్చేసే పరిస్థితులు రాజకీయ నాయకుడు కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండే నాయకుడు ప్రజల్లోకి వచ్చి ఏదో దానిలో నుంచి కూడా మన మీద లబ్ధి పొందుదామన్నట్టుగా ఏడుపులు నటించే నాయకుడు ఇది నటనలు తప్ప వాస్తవాలు కాదు మీ 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా పాలనలో పైన ఆల్మట్టి డ్యాం నిర్మాణం ఇప్పుడున్న 518 కాదు 524 మీటర్లకి మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికే పూర్తయిపోయింది మీరు చెప్తా ఉంటారు సో దేవగౌడ అని ప్రధానమంత్రి నేనే చేశానని ఆయన ప్రధానమంత్రిగా వేదికల మీద నిద్రపోతున్నట్టు ఉండి కూడా రాష్ట్రానికి కావాల్సిన ఆల్మట్టి ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకున్నాడు మీరిక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి నేనే ప్రధానమంత్రిని ఎక్కించానని చెప్తూ ఆల్మట్టి కాదు కర్ణాటక మహారాష్ట్రలో అనాథరైజ్డ్గా ఆథరైజ్డ్గా అనేక కార్యక్రమాలు సాగునీటి ప్రాజెక్టులు జరుగుతూ ఆంధ్రప్రదేశ్ ని ఎంతో తీవ్ర నష్టం కలిగించే ప్రాజెక్టులన్నీ అక్కడ నిర్మాణం జరుగుతుంటే ఏ మాత్రం కూడా కన్ను తెరవని మీరు ఇవాళ 500 నేను మళ్లీ చెప్తాను ఇప్పుడు వెళ్ళి తీసుకోండి 2024లోనే మేము రైతు సంఘాలకు వెళ్లి 24 మీటర్లకి నిర్మాణం అయిపోయిన ఆల్మట్టి డ్యాం ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చాం బాగలకోట టౌన్ మునిగిపోతుంటే నవా నగర్ పేరుతో కొత్త టౌన్ కూడా నిర్మాణం చేపట్టుకున్నారు వాళ్ళ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ సుప్రీంకోర్టులో పెండింగ్ కనుక క్లియర్ అయితే వాళ్ళు 524 మీటర్లకి నీళ్లు పెట్టేసుకుంటారు ఇందాక నేను చెప్పింది అంటేనే ఒక సంవత్సరం కేవలం 0.95 టీఎంసీలు శ్రీశైలం జలాశయంలోకి నీళ్లు వచ్చినాయి సో అంటే డ్రింకింగ్ వాటర్ కూడా రాని పరిస్థితి కరువు కాటకాలతో మీ పాలన ఉంటే ఇవాళ వెళ్ళి అందులో రాయలసీమలో ఎవరైనా సరే ఎవరు అడిగినా చెప్తారు రాయలసీమలో ఒక సాగునీటి ప్రాజెక్టులు అంటే సో రాజశేఖర రెడ్డి గారే చెప్పాడు నేను యువకుడుగా ఉండగా కోస్తాల జిల్లాల్లోకి వెళ్లి ఆ కాలంలో ఆ నీళ్లు చూసి కరువు ప్రాంతాలకు ఇలా నేను ఎప్పుడు నీళ్లు తీసుకెళ్తానా అని చెప్పి నా మనసులో ఒక భావన కలిగింది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్లి రాయలసీమకు నీళ్లు ఇవ్వమని అడిగాను దోషిడి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు ఆ రోజు నుంచే అది రాష్ట్రంలో ఎక్కడైనా సరే రాయలసీమ కావచ్చు తెలంగాణ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు కరువు ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్షణాలో బలపడిందని చెప్పి ఓపెన్ గా చెప్పడం జరిగింది అట్లాగే కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది అనేక కార్యక్రమాలు అరే పులిచింతల్లో కనీసం నిర్వాసితులకు డబ్బులు కట్టకుండా పులిచింతల ప్రాజెక్టు పెండింగ్ పెడితే ఈ 4 సంవత్సరాల నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు మీరు చెప్పే ప్రచారం చేసుకునే పట్టిసీమ ఆ పట్టిసీమ నీళ్లు బారిన నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇవాళ మీరు వెళ్ళి చెప్తున్నారు కర్నూలు జిల్లాకి అబ్బో నేను ఇంత చేశాను అంత చేశాను అంత చేద్దాం అనుకున్నానని మరి అంత చేస్తే కర్నూలు జిల్లా మొత్తం ఎందుకు తుడిచిపెట్టిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలవకుండా ఇంకొకటి కూడా హైదరాబాద్ నేనే ప్రపంచ పటంలో పెట్టాను హైటెక్ సిటీ నేనే కట్టానని చెప్పి హైటెక్ సిటీ ఉన్న ఎమ్మెల్యే స్థానంలో కూడా ఆ తర్వాత మీరు మీ పార్టీ ఓడిపోయింది అంటే మీరు చెప్పేదన్ని అబద్ధాలు సో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలనే మీరు తీసుకున్నారు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ముచ్చుమర్రి ఒక పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్లి ఆ రోజున ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారు వస్తే ఆయన మంచిన పరిస్థితి పైడిపాలెం కంప్లీట్ గా సబ్ స్టేషన్ తో సహా
మొత్తం నిర్మాణం రాజశేఖర్ రెడ్డి గారు ఉండగానే పూర్తయిపోయింది, మైలవరం రిజర్వాయర్ పూర్తయిపోయింది, సర్వరాయి సాగర్ రిజర్వాయర్లు రాయలసీమలో గెల్లి ఇంతంత ప్రాజెక్టులు ఇంతంత డీప్ కట్ తో చూసి రైతు సంఘాలుగా అప్పటికి మేము రాజకీయంగా కాదు రైతు సంఘాలుగానే చూసి ఆశ్చర్యపోయాం. ఇది రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైందని. మరలా ఈరోజు ఇవాళ కరువు పరిస్థితుల్లో 500 రాయలసీమ శ్రీశైలం రిజర్వాయర్ లో 800 అడుగులు నీటి మట్టం పడిపోయినప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ కి రాయలసీమ పంపు ద్వారా లిఫ్ట్ చేస్తామని చెప్పి జీవో ఇష్యూ చేస్తే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం నాయకుల్ని ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నాయకుల్ని రెచ్చగొట్టి రోడ్డు ఎక్కించి రాయలసీమకి వెగనెస్ట్ గా మీరు ధర్నా చేయించిన పరిస్థితి. దానికే కాదు ముఖ్యమంత్రి గారు మీరు ఏ ప్రాంతమైనా సరే కృష్ణా డెల్టా చరిత్రలో కృష్ణా డెల్టాలో సాగునీటి కోసం 2003లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే ప్రకాశం బ్యారేజ్ మీద కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి పేరుతో అతి పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ కన్వీనర్ వాళ్ళు మీ పార్టీ తెలుగుదేశం పార్టీలోనే నాయకుడిగా ఉన్నాడు మాజీ మంత్రి గారు. ఒక్కసారి అడగండి ఎందుకు చేశారో, ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. ఒక ఎంతో సుభిక్షమైన కృష్ణా డెల్టాకు కూడా నీళ్లు ఇవ్వలేక ఎండబెట్టిన పాలన మీదైతే ఇవాళ రాయలసీమలోకి వెళ్లి మేము అది చేశాము ఇది చేశామని చెప్పే పరిస్థితి. ఇవాళ 80 టీఎంసీల కెపాసిటీకి పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ను వైడింగ్ చేయాలని, అలాగే ఎస్ఆర్ఎంసీని వైడింగ్ చేయాలని, హంద్రీని వారిని వైడింగ్ చేయాలని అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. తెలుగుగంగా లైనింగ్ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్న కార్యక్రమమే. అరే బ్రహ్మసాగర్ రిజర్వాయర్ లో లీకేజీలుంటే దాన్ని కనీసం అరికట్టే ఆలోచన కూడా మీరు చేయలేదు. సో గండికోటలో చిత్రావతిలో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వాల్సిన దాంట్లో కూడా ఆలోచన చేయలేదు. చివరికి అంతా పూర్తయిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే పూర్తయిపోయింది పులిచింతల. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తన జాతికి కూడా ఇంకా అంకితం చేశారు. రీహాబిలిటేషన్ డబ్బులు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు మీరు పెండింగ్ పెట్టి వదిలేస్తే ఈ ప్రభుత్వం రాగానే కట్టి ఈ సంవత్సరం కూడా జూన్ నెలలోనే కృష్ణా డెల్టాకు నీళ్లు వెళ్ళినాయంటే పులిచింతలలో ఉన్న నీళ్లు. ఈ రోజుకి కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తున్నాయంటే పులిచింతల నీళ్లు. 4 సంవత్సరాల నుంచి కృష్ణా డెల్టాకి స్టెబిలైజేషన్ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి పూర్తిగా రీహాబిలిటేషన్ అంతా కూడా కట్టి నీళ్ళిస్తుంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవాలను వదిలేసి పోలవరం దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. అవి అసలు కనీసం స్పిల్ లెవెల్ కూడా అవన్నీ ఏవి కూడా పియర్స్ దాటరా. ఒక షట్టర్ గాలిలో పెట్టి అక్కడ భజనలు కీర్తనలు పాడించుకుని పులిచింతల పోలవరం అయిపోయిందని చెప్పిన పరిస్థితి. పోలవరం సోమవారం ప్రజలు ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయానని చెప్పి చెప్తారు. ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయేవాల్సింది ప్రాజెక్టు సూపర్వైజర్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి దగ్గర అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉంటే యంత్రాంగం మొత్తాన్ని నడిపి పూర్తి చేయించాలి. అంటే నాగార్జున సాగర్ నిర్మాణం జరిగిందంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి నాగార్జున సాగర్ దగ్గర పడుకున్నారా? శ్రీశైలం శంకుస్థాపన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చేస్తే ఆయన వచ్చి పడుకున్నారా? ఇవాళకి జూరాల ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ఇందిరాగాంధీ గారి పేరుతో ఉంది, వీటన్నిటి దగ్గర వాళ్ళు వచ్చి పడుకున్నారా? ఏమిటి ఇటువంటి మాటలు? సో ఏ మాత్రం కూడా అసంబద్ధమైన మాటలతో రైన్ గన్లతో కరువును జయించాను. ఏమిటిది రైన్ గన్లతో కరువును చేయించడం? చేయించారన్న దగ్గర 10 లక్షల ఎకరాలు ఆ సంవత్సరమే మీకు అక్కడ మొత్తం పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. సో ఏమైపోయింది మరి అప్పుడు మీది? సో మీరు ఎక్కడ తీసుకున్నా సరే, సో ఇవాళ తెలుగుగంగా లైనింగ్ కానీ బ్రహ్మసాగర్ లీకేజ్ విషయం కానీ మొత్తం వదిలేసింది మీరు. గండికోట చిత్రావతి నిర్వాసులు పునర్వాసం లేదు, పులిచింతల నిర్వాసులు పునరావాసం లేదు. 600 కోట్లతో తెలుగుగంగ లైనింగ్ తీసుకుంది. బ్రహ్మసాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు బ్రహ్మసాగర్ రిజర్వాయర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అవుకు నుంచి మొత్తం 20,000 క్యూసెక్ల నీళ్లు పూర్తిగా వెళితే, సో ఏంటి ఇటువంటి ఎలివేషన్స్ ఇచ్చి నేను అనకూడదు నా నోటితోను. సో ఎక్కడికి పోయారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే సత్యానాథేళ్లకి నేనే స్ఫూర్తి ఇచ్చాను, బిల్ గేట్స్ నా ప్రాణ స్నేహితుడు, భావోద్వేగానికి లోనయ్యాడు, ప్రధానులని రాష్ట్రపతులని క్యూలో నిలబెట్టి ఇంటర్వ్యూ చేసి నేనే నియమించాను, వాజ్పేయికి స్వర్ణ చతుర్భుజి రోడ్లు వేయమని నేనే చెప్పాను, ఇందిరాగాంధీతోనే పోరాడాను, లండన్ వాళ్లు నన్ను చూసి భయపడ్డారు కోహినూర్ వజ్రం అడుగుతానేమోనని, కలాంగారికి విజన్ 2020 నేనే చెప్పాను, ఎన్టీఆర్ కి పార్టీ పెట్టమని నేనే చెప్పాను, నేను ప్రధానమంత్రి పదవి వద్దని నేనే చెప్పాను, నాకు పదవి వద్దని, రోజుకి 18 గంటలు పనిచేస్తాను, అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను, అమరావతిలో 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు తగ్గించమని నేను ఆర్డర్ చేశాను. సో అట్లాగే రెయిన్ గన్లతో కరువు చేయించాను, దోమల మీద దండయాత్ర చేశాను, సముద్రాన్ని కంట్రోల్ చేశాను, తుఫాన్లు కంట్రోల్ చేశాను. అట్లాంటియే ఇవన్నీ ఏ ఒక్క మాట అయినా వాస్తవం ఉందా? క్షేత్రస్థాయిలో పనిచేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంతతగా ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. రా రోడ్డుకి రా,
सो नी तेलुसुकुंदामरा प्रजल्लोकिरा जगनमोहन रेड्डी गारु वारं गुजार जिल्ला प्रति जिल्लाकि प्रजल्लोकि वेळ्तुन्नाडु ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో పోగు చేసుకొచ్చిన 2000 3000 మందితో ఆయన కార్యక్రమాలు తదరే జరగట్లా 30 నుంచి 40000 50000 60000 మందితో జరుగుతుంది ఆయన తిరిగి హెలికాప్టర్ బయలుదేరేదాకా కూడా ఒక్కళ్ళు కూడా బయలుదేరకుండా అక్కడి నుంచి వచ్చిన జనంతో కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఓపెన్ గా జరుగుతా ఉంది సో ఇది ఏది 10 లక్షల కోట్ల అప్పులు చేశారు నిన్నే పార్లమెంట్ లో నిన్న క్లియర్ గా పార్లమెంట్ లోనే చెప్తే మళ్ళీ తిరిగి ఇదే మాటలు రిపీట్ చేయటం సో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినట్టుకే 264451 కోట్ల అప్పులుగా ఉన్నాయి అని చెప్పి రికార్డులు మొత్తం చెప్తున్నాయి సో వాటికి వడ్డీలు వాటి ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తూ 177991 కోట్లు అప్పులు చేశాడు ఈ 4 ఏళ్ళలో అనేది పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాట సో 40000 కోట్లు మీరు ఇంకా అది కాకుండా బకాయిలు పెట్టేశారు ఆ 40000 కోట్లు ఉచిత విద్యుత్కై 8750 కోట్లు వ్యాపార ఉచిత విద్యుత్కు బకాసి పెట్టేలిపోయారు ఉచిత విద్యుత్ని 7 నుంచి 9 గంటలకు పెంచితే అంటే 28% పెరిగింది 7 నుంచి 9 గంటలు అంటే 20 లక్షల విద్యుత్ కనెక్షన్స్ కి విద్యుత్ ఉచితంగా 9 గంటలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక బోర్ కనెక్షన్ కి హెక్టార్ నర గన సాగు జరిగితే 30 లక్షల హెక్టార్లకి సాగు నీరు ఉచిత విద్యుత్ ద్వారా అందుతుంది అది కూడా సాగు నీరే సో ఇదన్నిటి ఈ కార్యక్రమాలన్నీ ఏ ఒక్క కార్యక్రమం వైపు కూడా కాకుండా రైతుల్ని కూడా దుర్భాషలాడి सो प्राजेक्ट अंटे व्यतिरेकंगा माट्लाडी उचित विद्युत अंटे व्यतिरेकंगा माट्लाडी इवाला अप्पुलन्नी चेसिन डब्बुलु इप्पुडु इवाला एदैती चेशारो एमैतदो कनपडतानु उन्नायि सो 107000 कोट्लु रैतुलकु डैरेक्ट गा एदैना कार्यक्रमाल द्वारागा वेल्लनाय 59000 कोट्लु धान्यं उत्पत्तिदारुल कोनुगोलु सो 8000 कोट्लु मिगिलिन पंटल उत्पत्तुल कोनुगोलु इवन्नी ओपन गा कनपडुतुन्नायि सो एन्नी चंद्र जगनमोहन रेड्डी गारु दिगिपोयेटप्पटिकि 39 लक्षल मंदिकि वृद्धाप्य पेन्षन्लु ఇవాల 62 లక్షల 30000 వృద్ధాప్య పెన్షన్లో అర్హత ఉన్న వాళ్ళకి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళకి పార్టీ జోడకుండా సో కులం జోడకుండా ప్రాంతం జోడకుండా చివరికి మీ కుప్ప నియోజకవర్గంలో మీ నారావారిపల్లిలో కూడా అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు అందిస్తా ఉంటే బటన్ నొక్కితే 10 రూపాయలు వాళ్ళకి వెళ్తే 90 రూపాయలు జేబులోకి వెళ్తాయి ఎట్లా వెళ్తాయి 68000 కోట్లు మేము ఖర్చు పెట్టానని ఏది చేసిన పనే చూపించు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి అన్యాయపరంగా ఆయన చేసిన పనులే చెప్తాడు అంటే 68000 కోట్లు మేము ఖర్చు పెట్టామో అని చెప్పాడంటే 68000 కోట్లలో సుమారుగా 60000 కోట్లు నా ఖాతాకు గాని లేదే మా హెరిటేజ్ ఖాతాకు గాని మా దేవినేన ఉమా ఖాతాకు గాని లేకపోతే కాంట్రాక్టర్లుగా ఉన్న సీఎం రమేష్ ఖాతాలకు గాని ఏలినాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లోకి ఓపెన్ గా డైరెక్ట్ గా అకౌంట్ లోకి వెళ్తా ఉంటే ఒక్కటే ఫైనల్ గా మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మీ ఇష్టం వచ్చిన గ్రామాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుందాం మీ పాత 5 సంవత్సరాల పాలనలో ఇవాల ఆ గ్రామ ప్రజలు బ్యాంక్ అకౌంట్ ప్రింట్ అవుట్ చేద్దాం వాళ్ళ ఆధార్ లింకే కదా ఎక్కడైనా సరే 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా అది మీరు రుణమాఫీ పేరుతో గాని ఏ పేరు సరే ఆ ఖాతాకి ఎంత డబ్బులు వెళ్ళాయి ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఆ వ్యక్తి ఖాతాకి ఎంత వెళ్ళింది అట్లాగే ఆ గ్రామం మొత్తం ఆ 5 సంవత్సరాల్లో అది ఏదైనా గాని ఒక ఇరిగేషన్ కావచ్చు లేకపోతే వ్యాపారానికి కావచ్చు లేకపోతే సంక్షేమానికి కావచ్చు ఎంత డబ్బులు వచ్చాయి కేస్ స్టడీ కింద తీసుకుందాం నేను ఇప్పుడు అడుగుతున్న నేను ఛాలెంజ్లు విసరడం అనేది దిగదాడుతాను రాజకీయ దిగదాడుతాను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీ నారావారిపల్లికి వెళ్దాం లేకపోతే మీ కుప్ప నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంచుకుందాం లేకపోతే ఒక మండలాన్ని ఎంచుకుందాం మీ 5 సంవత్సరాల పాలనలో ఒక వ్యక్తి కోయికి గాని లేకపోతే ఒక గ్రామానికి గాని ఎంత డబ్బులు వెళ్ళినాయి ఇప్పుడెంత వెళ్ళినాయి అట్లాగే విద్య వైద్యం ఉపాధిలో ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మాట్లాడతారు మీ 5 ఏళ్ళలో ఎంత మందికి వచ్చినాయో ఇప్పుడు ఎంత మందికి వచ్చినాయో ఓపెన్ గా కనబడతానే ఉంది సో రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కళ్ళు కూడా గ్రామాల్లో అన్నం పెట్టమని అడుక్కునే వాళ్ళు లేకుండా పేదరిక నిర్మూలన జరిగింది దేశంలోనే 5వ రాష్ట్రంగా పేదరిక నిర్మూలనలో ఉందనే విషయం ఓపెన్ రికార్డులన్నీ చెప్తున్నాయి మీరేం చేశారు అమెరికా అధ్యక్షుడిని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్న అడుక్కునే వాళ్ళందరినీ లారీలు ఎక్కించేసేసి 150 కిలోమీటర్లు బయట తీసుకెళ్లి వాళ్ళు బయట దింపేసేసి అబ్బో ఇదంతా బ్రహ్మాండం అని చూపించారు అదే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు అమెరికా అధ్యక్షుడు వస్తే ఒక రైతు పొలానికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం ఎట్టుందో చూపించాడు అది విజ్ఞత లేకపోతే వ్యవసాయం మీద ప్రేమ రైతుల మీద ప్రేమ అంటే భారతదేశ చరిత్రలోనే రైతులు నాటి చేసిన అతి పెద్ద మోసం మీ రుణమాఫీ సో 87700 కోట్లు పైగా రుణమాఫీ చేస్తారని మీరు ప్రకటించి 14000 కోట్లకు చేసి 12 లక్షల గ్రీవెన్సెస్ వచ్చిన ప్రభుత్వ పథకంలో అతి పెద్ద పథకం మీ రుణమాఫీ పథకం ఇవాళ మేము ప్రకటించిన వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ 31000 కోట్లు డైరెక్ట్ గా వెళ్ళినాయి
అట్లాగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఉచిత విద్యుత్ మళ్ళీ 20 లక్షల కనెక్షన్స్ కి 3 లక్షల కనెక్షన్స్ పైగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి నీరందించడం జరుగుతోంది. ఇవన్నీ వాస్తవ విషయాలైతే ఏదేదో నేను ఎల్లి ఏదో ఆవేశం తెచ్చుకుని వేదిక మీద కొంతమంది ఏదో మన ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు, దాన్నేం తప్పు కాదు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అది తప్పు కాదు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. సో మీ 5 ఏళ్ల పాలనలో మీ 9 ఏళ్ల 14 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇది నేను మొదలుపెట్టి పూర్తి చేశారని చెప్పి చూపించే ఒక ప్రాజెక్ట్ ఉందేమో ఆంధ్రప్రదేశ్ లో చూపించండి. ఆల్మట్టి నిర్మాణం మీ ప్రై టైంలోనే జరిగిందా కాదా ధైర్యంగా ఉంటే చెప్పండి, లేకపోతే వెళ్దాం పదండి. ఆల్మట్టి శంకుస్థాపన ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు పూర్తి అయిందో, 511 మీటర్లకు అయిందా, 524 మీటర్లకు అయిందా, ఎప్పుడయిందో కూడా ఒక్కసారి వెళ్లి చూద్దాం అని చెప్పి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేను చెప్పిన కేస్ స్టడీ ఒక కుటుంబాన్ని కానీ, ఒక గ్రామాన్ని కానీ, ఒక మండలాన్ని కానీ, లేదా మీ కుప్ప నియోజకవర్గం కానీ తీసుకుని స్టడీ చేద్దాం రమ్మని చెప్పి మీడియా ద్వారాగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాను.